సైబర్ క్రైమ్ పోలీసులు వేధింపుల వల్లే గుండెపోటుకు గురై శ్రీనివాస్ మృతి చెందారని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పట్టణంలో నారాయణపేటకు చెందిన గుత్తుల శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందారు. అయితే ఈ మృతికి సైబర్ పోలీసులు వేధింపులే కారణమని గట్టి ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ లో బాయిలర్ కోళ్లకు కరోనా సోకిందని ఒక న్యూస్ యాప్ లో వచ్చిన వార్తను శ్రీనివాస్ తన స్నేహితులకు ఫార్వర్డ్ చేశారు. ఈ విషయంపై హైదరాబాద్ విజయవాడకు చెందిన సైబర్ క్రైమ్ పోలీసులు ఫోన్ లోనే శ్రీనివాస్ ను విచారణ చేశారు. దీంతో ఆందోళనకు గురైన శ్రీనివాస్ కు గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. శ్రీనివాస్ ఇంటికి వచ్చిన అమలాపురం పోలీసులు అతని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని పట్టుకుపోయారని, శ్రీనివాస్ మృతి చెందిన అనంతరం ఫోన్ తిరిగి ఇచ్చారని బంధువులు ఆరోపిస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు శ్రీనివాస్ ను ఫోన్ లో విచారణ చేస్తుండగా ఆందోళనకు గురయ్యాడని, చెమటలు పట్టి కుప్పకూలిపోయాడని బంధువులు తెలిపారు. ఏ ఆసుపత్రికి తీసుకెళ్లినా ఎవరు చేర్చుకోలేదని, రెండు మూడు ఆసుపత్రులు తిరిగి చివరికి కిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారని వారు తెలిపారు. ఎన్ని రెండు మూడు హాస్పిటల్ తిప్పారు, జాయిన్ చేసుకోవాలి, చివరికి కిమ్స్ తీసుకెళ్లారు. సంగతి ఇంకెలా అయిపోయింది, చేదాటిపోయిందని తెలిసింది. మళ్ళీ వెంటనే కానిస్టేబుల్ ఒక్కడో కాకుండా ఇంకో కానిస్టేబుల్ తీసుకుని వచ్చి ఇద్దరు వచ్చి ఫోన్ ఇచ్చేసి, ఇదిగోండి మేమేం చూడలేదు, ఇది ఒకటే తీసుకుని చూసుకున్నామండి అని ఇచ్చేసి ఆ పిల్ల చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయికి తెలియక ఫోన్ పట్టుకెళ్ళింది, ఇమ్మన్నారు ఇచ్చింది, పట్టుకొచ్చిస్తే పట్టుకుని వచ్చేసి పెట్టారు. పెడతానే ఉన్నారు, కేవలం కానిస్టేబుల్ ఏదైతే కోళ్ళ కోసం వచ్చిందో, ఏ సమస్య కోళ్ళ కోసం వచ్చిందో, అది కానిస్టేబుల్ వచ్చి నువ్వే ఇది పెట్టావని అనడం వల్లే, కేవలం కానిస్టేబుల్ పోలీసులు చేసే ఒత్తిడి వల్లే ఇతనికి ఇంత దుస్థితి పట్టింది, ఇంత పరిస్థితి వచ్చింది. రాజపడ్డ సూచనలు కానీ అసలు ఎక్కడా లేవు, ఇంత పరిస్థితి కానిస్టేబుల్ వల్లే వచ్చింది. వాళ్ళ మీద ఇప్పుడు సోషల్ మీడియా న్యాయ సరైన న్యాయం జరిపించాలని మేము ఇక్కడ తీసుకెళ్ళిపోరంటండి. వచ్చి తెప్పలాడేసి పిల్లల మీద, చిన్న పిల్లలకి ఏం తెలుసు అండి, వీళ్ళందరూ హాస్పిటల్ ఫాల్ అయిపోయింది, వీళ్ళు హాస్పిటల్ ఎత్తుంటే మనిషికి బాగలేదన్నా సరే మనిషికి మాకు అసలు ఫోన్ ఇచ్చేయండి, మేము ఇంకవేరే చేసుకు ఫోన్ వచ్చి ఇంత అక్కడ సేవ వచ్చి ముందు ఫోన్ పెట్టుకొచ్చి పాట వెళ్ళిపోరంటారండి. ఫోన్ ఫోన్ ఎట్టు కలిపి పట్టుకొచ్చి మనం పాడేశారండి. అమలాపురం కానిస్టేబుల్ వచ్చాడండి, రాగానే ఇతను తీసుకెళ్ళారు.